బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి మ్యాచ్ నంబర్ ట్వంటీ త్రీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్లో జరిగినటువంటి మ్యాచ్లో ఒక తెలుగు కుర్రాడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరఫున ఆడి తన సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకోవడమే కాకుండా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పేరుగా మారింది మొత్తం టోటల్గా టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలినటువంటి సందర్భంలో ఒక్కడే వచ్చి జట్టు బారానంత తనపైన వేసుకొని ఒక మంచి నాక్ ఇన్నింగ్స్ ఆడి ఎస్ఆర్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు సో దీని తర్వాత చాలా మంది చర్చ కొనసాగుతుంది తెలుగు వాళ్ళకి ఇలా అవకాశాలు ఇస్తే ఇంకా అద్భుతంగా రాణిస్తారు మంచి ప్లేయర్స్ ఉన్నారు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సో మొన్న మ్యాచ్ లో మనం చూసాం తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆడినటువంటి ఇన్నింగ్స్ అందరికీ గుర్తై ఉండి ఉంటుంది సో ఒక తెలుగు కుర్రాడు మొత్తానికి ఎస్ఆర్ఎస్ టీం తరఫున ఆడి మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆ సన్నివేశాన్ని ఎలా చూస్తారు ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది అనుకునేటువంటి పరిస్థితిలో ఒక ఎండులో పట్టుదలతోటి నిలబడి నితీష్ ఆనేటువంటి విధానం నిజంగా ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఒక్కటి డెఫినెట్గానే కొత్త కుర్రాడు సో కాబట్టి ఇప్పుడిప్పుడు అడుగులేస్తున్నటువంటి ఇదిలో ఆ ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది ఆటగాడికి ఎప్పుడైనా కానీ ఇట్లాంటి క్రంచ్ సిచ్యువేషన్లో నేను పెర్ఫార్మెన్స్ కనుక చేయకపోయేట్లయితే నాకు మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో మ్యాచెస్ దొరుకుతాయో దొరకవో అనేటువంటి ప్రెషర్ ఒకటి ఉంటుంది ఆ తర్వాత ఇంకొకటి ఏమో యాక్చువల్గా వచ్చినటువంటి అవకాశాన్ని ఒడిసిపట్టుకోవాలని తన మీద తను ఎక్స్ట్రా బడ్డనేసుకునేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది సో అట్లాంటి డబుల్ ఇదిలో ప్రెషర్లో ఉండేటువంటి సన్నివేశంలో ఒక ఆటగాడు రాణించడం అనేటువంటిది రియల్లీ అతని యొక్క విల్ పవర్ని తెలియజేసేటువంటిది సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నితీష్ కుమార్ ఇన్నింగ్స్ని మొన్న మనము పేర్కోవచ్చు అఫ్ కోర్స్ రంజీ ట్రోఫీలో ఈ సీజన్లో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ నైన్ మ్యాచెస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రన్స్ కొట్టాడు ఒక సెంచరీ ఉంది రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి దాంట్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి రంజీ ట్రోఫీ ఆడుతూ సో కాబట్టి అంటే యాజ్ ఎ బ్యాటర్ హీ ఈజ్ ప్రూవ్ ప్రూవెన్ ప్లేయర్ ఈవెన్ ఆల్రౌండర్గా వికెట్లు కూడా తీసినటువంటిది కాకపోతే ఇట్లాంటి హై వోల్టేజ్ మ్యాచ్ల్లో అందులోనూ ఐపీఎల్కు ఉండేటువంటి ఫ్యాన్ బేస్ ఎంత ఫెయిన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి అనేటువంటి తెలిసినటువంటి దాంట్లో అక్కడ పెర్ఫార్మ్ చేయటం అనేటువంటిది నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ నాకు వన్ ఆఫ్ ది మెమరబుల్ నాక్ ఫర్ నితీష్ అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కూడా రాహుల్ త్రిపాటి నాన్ స్ట్రైక్లో ఉన్నాడు నితీష్ రెడ్డితో పాటుగా కూడా ఒక వైపు అప్పటికే రెండు మూడు వికెట్లు పడిపోయినాయి రాహుల్ త్రిపాటికి ఎక్స్పీరియన్స్ ఉంది చాలా మ్యాచ్లు అనేటటువంటి ఎక్స్పీరియన్స్ ఆయన తడబడుతున్నటువంటి బ్యాటింగ్ మనం చూసాం కానీ ఇంకో ఎండ్లో నితీష్ కుమార్ రెడ్డి ఆడుతున్నటువంటి గేమ్ ఒక బాల్ కూడా తడబడ్డట్టుగా కానీ ఆ బాల్ని తనని ఇబ్బంది పెట్టినట్టు కానీ ఫీల్ అవ్వకుండా చాలా చాకచక్యంగా ఆడుతూ తర్వాత హిట్ చేసినటువంటి విధానాన్ని కూడా చూసాం సో తన గేమ్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే ఇక్కడ ఒకటి ఇఫ్ ది అదర్ సైడ్ రాహుల్ త్రిపాఠి ఒక ఎండ్లో ఉన్నాడు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి సహజంగా ఎట్లా ఉంటుందంటే గేమ్ ఒకసారి వికెట్లు పడిపోయినటువంటి వెంట వెంటనే వికెట్లు పడుతున్నటువంటి సందర్భంలో ఇద్దరు బ్యాటర్లు రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకుంటారు ఒకళ్ళు వికెట్ని ఆపేటువంటి పరిస్థితి ఇంకొకళ్ళు ఏమో అదే టైంలో రన్ రేట్ పడిపోకుండా యాక్సలరేషన్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉంటారు సో కాబట్టి బీయింగ్ ఏ సీనియర్ బ్యాటర్ ఎట్ ది అదర్ అండ్ రాహుల్ త్రిపాఠి చివరిదాకా ఉండేటువంటి పరిస్థితి సో ఉన్నటువంటి దాన్ని చేస్తూ యాక్సలరేషన్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ నితీష్ కుమార్ తీసుకున్నాడు ఇన్ దట్ బార్గెయిన్ లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అని చెప్పేశాను ఎప్పుడైతే మనం ఒక ధైర్యంగా ఒక స్టెప్ వేస్తామో ఆటోమేటిక్గా అదృష్ట లక్ష్మి కూడా మనం ఎందుకంటే ఆ రివర్స్ స్వీప్ని కనుక గమనించినట్లయితే ఇఫ్ యూ మిస్ దట్ లైన్ ఇన్ ఫ్రంట్ అయ్యేటువంటిది సో అట్లాంటి కొన్ని రిస్కీ షార్ట్స్ అతను చేయటం వల్ల అది కలిసి వచ్చింది కనెక్ట్ అయింది ఆటోమేటిక్గా రన్స్ వచ్చినాయి ఎప్పుడైతే రన్స్ మన పేరు ఎదురుగా స్కోర్ బోర్డు మీద కనబడుతూ ఉంటాయి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది సో అది నితీష్కి జరిగినటువంటిది బట్ ఆ తర్వాత అంటే ఆ రెస్పాన్సిబిలిటీని రాహుల్ త్రిపాఠి చేయలేకపోయాడు అవుట్ అయిపోయాడు బట్ ఆ తర్వాత అతను మాత్రం అబ్దుల్ సమ్ద్ తోటి కలిసి ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లినటువంటిది ఎప్పుడైతే అబ్దుల్ సమ్మద్ యాడ్ అయ్యాడు నితీష్కి కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ కాక ఎందుకంటే ఒక ఎండలో అబ్దుల్ సమద్ ఈజ్ ఆల్సో బ్యాటింగ్ ఎట్ హిస్ విల్ వన్ ఫిఫ్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ తోటి చేసినటువంటివి ట్వంటీ ఫైవ్ రన్సే కావచ్చు కాక బట్ యాక్చువల్గా కరెక్ట్ సపోర్ట్ అనేటువంటిది ఇచ్చాడు సో ఎప్పుడైతే తనకి కావాల్సినటువంటి లైక్ మైండెడ్ పార్ట్నర్ దొరికాడో నితీష్ ఇంకా ఫ్రీగా బ్యాటింగ్ చేయగలిగాడు సతీష్ రెడ్డి ఆట తోటి ఎస్ఆర్హెచ్కి ఇంకొక ప్లేయర్ ఇంకా ఫిక్స్ అయినట్టు అనుకోవచ్చు సార్ మిడిల్ ఆర్డర్లో ఇంకా కంప్లీట్ కంప్లీట్గా ఎస్ఆర్హెచ్ లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినట్టేనా ఆల్మోస్ట్ ఒకటి ఈ ఇన్నింగ్ లాస్ట్ ఇన్నింగ్స్ వల్ల కనీసం ఇంకొక రెండు మూడు మ్యాచ్లు అయితే అతని ప్లేస్ గ్యారంటీ సహజంగా ఐపీఎల్ అనేటప్పటికి ఎట్లా ఉంటుంది అంటే కనుక ఆ సిచ్యువేషన్ని బట్టి అపోనెంట్ని బట్టి ఆ తర్వాత ఉండేటువంటి పిచ్ కండిషను మనం ఏవే ఆడుతున్నామా హోమ్ ఆడుతున్నామా దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ సో వీటన్నిటిని బేస్ చేసుకుని ప్లేయింగ్ లెవెన్ అనేటువంటిది ఉంటుంది ఈవెన్ చూస్తే కనుక యాక్చువల్గా ఫోర్ ఫారెన్ ప్లేయర్స్ అవైలబుల్ ఉన్న మనం త్రీ ఫారెన్ ప్లేయర్తో ఆడాం ఈవెన్ ముంబై అట్లాగే ఆడుతూ ఉంది దానికి కారణం ఏంటి అంటే కనుక పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి ఏది అనేటువంటిది సో వాటన్నిటిని కన్సిడ్రేషన్లో తీసుకున్నప్పుడు నితీష్ ప్రతి మ్యాచ్ ఇంక నుంచి కంపల్సరీ ఉంటాడా అనేటువంటిది దానికన్నా కాకపోతే అతని పేరుని ఫస్ట్ కన్సిడరేషన్ తీసుకుంటారు అట్లీస్ట్ రాబోయేటువంటి ఇంకో మూడు నాలుగు మ్యాచ్లు మాత్రం గ్యారెంటీగా ఉంటాడని చెప్పారు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తెలుగు తెలుగు ప్లేయర్ లేడు ఇప్పటివరకు అనేటువంటి ఒక వార్త కూడా ఆ విమర్శ కూడా చెక్ పడ్డట్టు అనుకోవచ్చా మొన్న హైదరాబాద్ ఎమ్మెల్యే కూడా అసలు నెక్స్ట్ మ్యాచ్కి తెలుగు కుర్రాడ లేకపోతే ఉప్పల్ స్టేడియం వచ్చి ఆందోళన చేస్తా అని చెప్పినటువంటి విమర్శలు కూడా ఉన్నాయి సో దీనికి దీంతో చెక్ పడినట్టేనా ఇంకా మ్యాచ్లు ఆడితే నితీష్ రెడ్డి పొలిటికల్ లీడర్ల కామెంట్స్ కామెంట్ చేయను కౌంటర్ చేయను ఎందుకంటే పొలిటికల్ లీడర్లు వాళ్ళ వాళ్ళ దీనికోసం అని కామెంట్స్ చేస్తూ ఉంటారు దట్ ఇస్ అ డిఫరెంట్ స్పోర్ట్స్ ఇస్ డిఫరెంట్ అండ్ పాలిటిక్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ సో అందుకని దాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం లేదు ఈవెన్ యాక్చువల్గా ఐపీఎల్ గైడ్ లైన్స్లోనే ఉండేటువంటిది ఏంటి అంటే ఏ ఫ్రాంచైజీ అయితే ఉందో ఆ ఫ్రాంచైజీ వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్ రీజనల్ దీన్ని ప్లేయర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేటువంటిది ఒకటి ప్లస్ క్యాచ్మెంట్ ఏరియా ఇప్పుడు మనకు వచ్చేటప్పటికీ ఆంధ్రాలో ఇది లేదు ఐపీఎల్ ఫ్రాంచైజీ లేదు సో కాబట్టి అది మనకి క్యాచ్మెంట్ ఏరియా ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఒరిస్సా ఒరిస్సా ప్లేయర్లను కూడా మనం తీసుకోవాలి క్యాచ్మెంట్ ఏరియా అది సో అందుకని ఆ రకంగా క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చేటువంటి నితీష్ని తీసుకున్నారు ఎస్ఆర్హెచ్ కంపల్సరీ అంటే కంప్లీట్లీ తెలుగు ప్లేయర్స్ని పక్కన పెట్టింది అనేటువంటిది కాదు ఈవెన్ ఆశీష్ రెడ్డి కావచ్చు లేకపోతే కనుక అక్షత్ రెడ్డి ఈవెన్ సుమన్ ఫర్ దట్ మ్యాటర్ అఫ్కోర్స్ రాయుడు ముంబై ఇండియన్స్కి ఆడాడు అది ఇస్ ఎ దట్స్ డిఫరెంట్ చెన్నైకి ఆడాడు దట్స్ ఎ డిఫరెంట్ ఇది సో కాబట్టి తెలుగు ప్లేయర్లు వచ్చారు ఈవెన్ ఇప్పుడు మన తనై త్యాగరాజన్ పంజాబ్ కింగ్స్ లెవెన్లో ఉన్నాడు లెవెన్లో ఇంకా చోటు రాకపోయినా కూడా మొత్తం మొత్తానికి హీ ఇస్ దేర్ అలాగే రాహుల్ బుద్ధి లాస్ట్ ఇయర్ లేకపోతే సివి మిలింద్ ఢిల్లీకి ఆడాడు సో భగత్ వర్మ ఇస్ దేర్ లాస్ట్ ఇయర్ దాకా కూడా సిఎస్కే తోటి ఉన్నాడు సో కొంతమంది తెలుగు ప్లేయర్లు డిఫరెంట్ ఫ్రాంచైజీలకి ఆడుతూ ఉన్నారు కాకపోతే బీయింగ్ ఏ తెలుగు టీం ఎస్ఆర్హెచ్ ఇంకొంచెం ఇప్పుడు సపోజ్ అదే తనై త్యాగరాజను నువ్వు బేస్ ప్రైస్కి తీసుకొని కూర్చోబెట్టు కనీసం నువ్వు నీ కండిషన్ నీ యొక్క ఈక్వేషన్స్ను బట్టి అతనికి లెవెన్లో ఫిట్ కాడు అనుకునేట్లయితే ఎట్లీస్ట్ యు మేక్ హిమ్ టు సిట్ విత్ యూ సో అది ఎందుకు చేయట్లేదు అనేటువంటిది బిగ్ డిబేట్ నిజంగా అందుకనే పొలిటికల్ లీడర్స్ కూడా మనం ఒక ఒక స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది కామెంట్ చేయడం కోసం అని సో అట్లాగా కాకుండా ఎట్లీస్ట్ కమ్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ లాస్ట్ టైం అజరుద్దీన్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు మీరు తెలుగు టీమ్ అయ్యి ఉండి సన్ రైజర్స్ హైదరాబాద్ అని హైదరాబాద్ బేస్డ్ టీము తెలుగు ప్లేయర్స్ని అంటే హైదరాబాద్ ప్లేయర్స్ కావచ్చు ఏదైనా సరే మన వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే ఎట్లా అనేటువంటి స్టేట్మెంట్ ఈవెన్ అజరుద్దీన్ కూడా ఇచ్చినటువంటిది సో అట్లీస్ట్ కమింగ్ సీజన్స్ నెక్స్ట్ సీజన్ నుంచి అయినా కానీ ఆక్షన్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం ఎస్ఆర్హెచ్ ఈ ఈ యాంగిల్లో దృష్టిని పెట్టి ఎక్కువ మంది తెలుగు ప్లేయర్లని కొంటుందేమో చూడాలి మొత్తానికి తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఆడినటువంటి ఇన్నింగ్స్ తో తెలుగులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షించినటువంటి విషయం ఎందుకంటే ఎస్ఆర్ఎస్ టీం గెలవడంలో కీలక పాత్ర పోషించడం తోటి తెలుగు ప్లేయర్లకు అవకాశం ఇస్తే ఈ రకంగా ఉంటుంది ఖచ్చితంగా మంచి నాకిస్తారు మంచి ప్లే చేస్తారు అనేటువంటి చర్చనైతే తీసుకురావడం జరిగింది అభిమానులందరూ కూడా క్రికెట్ అభిమానులు ఏదేమైనా కూడా నితీష్ కుమార్ రెడ్డితో పాటు మిగతా తెలుగు ప్లేయర్లు కూడా ఆడేటువంటి అవకాశం వచ్చి ఎస్ఆర్ఎస్ టీంలో మరింతగా మరింతమంది తెలుగు ప్లేయర్లు జాయిన్ అయిన తర్వాత ఈ టీమ్ దూసుకు వెళ్ళాలంటూ కూడా అభిమానులు ఆశిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి